ఐడి ఆర్టిస్టులను తీసుకొచ్చి మందడంలో ఇతర ఊరుల నుంచి తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్ని రైతులుగా చూపించి అక్కడ అనేకమైనటువంటి అవకతవకలు జరిగినాయి అని చంద్రబాబు పర్యటన అడ్డుకుంటాం, లేదంటే మాకు క్షమాపణ చెప్పాలి అని ఇష్టారీతను ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త డ్రామా మొదలుపెట్టింది. మేము అడుగుతా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి భూముల మీద 2 లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పుస్తకాలు వేసి సొంత మీడియాలో అనేక రకమైనటువంటి అవాస్తవాల్ని ప్రచారంలో తీసుకొచ్చారు. మరి వాళ్ళు మీరు వచ్చి అధికారంలోకి 6 నెలలైంది, ఆ రోజు 2 లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా ఇష్టారీతిన భూముల్ని, రైతుల భూముల్ని కొట్టేశారన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు 1000 ఎకరాల భూముల్ని కొన్నారని చెప్పి అన్నారు. ఒక ఎంక్వైరీ చేశారు, ఒక సబ్ కమిటీ ఉప ముఖ్యమంత్రులతో కలిపి ఒక సబ్ కమిటీ మంత్రుల్ని కమిటీకి ఏర్పరిచారు. ఈ 6 నెలల్లో 1000 ఎకరాలు కాదు, కనీసం గజాల్లో కూడా ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసిన అవకతవకల్ని ఎందుకు మీరు బయట పెట్టలేకపోయారు? రాష్ట్రంలో 1 లక్ష కోట్ల అవినీతి జరిగిందని సాగునీటి ప్రాజెక్టులో చెప్పారు, పోలవరం ప్రాజెక్టులు అవినీతి జరిగిందన్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక అవాస్తవాలు చేసి చెప్పి అధికారంలో రాగానే బయట పెడతాం, దీనికి అన్ని రకాల ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి 6 నెలలైంది, ఇప్పటికి 6 నెలలైనా ఈ రాష్ట్రంలో 6 రూపాయల అవినీతిని ఎందుకు బయట పెట్టలేకపోయారు? కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి. మేము తప్పు చేశాం, మేము అవాస్తవాలు చెప్పాం. ఇక్కడ మా మంత్రుల కమిటీ రిపోర్టుల్లో కానీ, ఎక్స్పర్ట్స్ కమిటీ అని మీరు పెట్టినటువంటి కమిటీల్లో కానీ ఎక్కడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ అవకతవకలు అవినీతికి జరగలేదు అని బయట పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ 6 నెలల్లో భారతదేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా ఎగరగొట్టేసినటువంటి గనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 22 మంది ఎంపీలు 6 నెలల్లో ఢిల్లీలో కలిసి చేసిన సాధించింది ఏంటయ్యా ఈ రాష్ట్రానికి అంటే, ఈ రాష్ట్ర రాజధాని భారతదేశ చిత్రపటంలోనే ఎగరగొట్టేశారు. 3 ఎంపీలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీలు మళ్ళా ఆంధ్రుల రాజధాని అమరావతిని ఆ చిత్రపటంలో పెట్టే వరకు 3 ఉన్న పోరాటం చేసి ఇవాళ భారత చేసే చిత్రపటంలో ఆంధ్రుల రాజధాని అమరావతిని మళ్ళా తిరిగి పెట్టాం, పెట్టించగలిగాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా ఒక బ్రహ్మాండమైన రాజధాని ఒక నిర్మాణం అవుతూ అయ్యే పరిస్థితి ఉంటే దాన్ని ఒక కక్ష మీద, తెలుగుదేశం పార్టీ మీద కక్షతో, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కక్షతో అమరావతిని దెబ్బతీశారు, అమరావతిని నాశనం చేశారు. దీని మీదే తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇంకా వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మా హయాంలో 5 సంవత్సరాల హయాంలో ఏ విధంగా అక్కడ భవన నిర్మాణాలు చేశాం,
ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే తెలుగుదేశం ప్రభుత్వం గత ప్రభుత్వం కట్టిన భవనాల్లోనే పరిపాలన కొనసాగిస్తూ మళ్ళా అక్కడ ఏమీ లేదు, ఒక్క ఇటుకురాయి కూడా పెట్టలేదు. అవినీతి జరిగింది, వేల ఎకరాలు కొట్టేశారు, లక్షల కోట్ల అవినీతి జరిగింది అని నోటికొచ్చినట్టు ఇష్టారీతిన మాట్లాడారు, మాట్లాడుతున్నారు. నిజాలు నిగ్గు తీయటానికే రేపు 28వ తారీఖున చంద్రబాబు గారి పర్యటన. ఖచ్చితంగా వాస్తవాలు ప్రజలకు తెలియాలి, ఈ ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి. అమరావతి మీద మీ నిర్ణయం ఏంటి? రాజధాని మీద ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఎందుకు నోరు విప్పలేదు? సంబంధిత మంత్రి అసందర్భంగా మాట్లాడుతూ ఉన్నాడు, సంబంధం లేని విషయాలన్నీ మాట్లాడుతున్నాడు బొత్స సత్యనారాయణ గారు. మళ్ళా ఇంకొక కమిటీ వేశాం, ఆ కమిటీ పర్యటిస్తుంది, ప్రజల అభిప్రాయాలు సేకరిస్తుంది. అమరావతి రాజధానికి, ఆంధ్రుల రాజధాని అమరావతిని ప్రకటించి ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 1500 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి దానికి అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అన్నప్పుడు ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆమోదం తెలిపి మళ్ళా ఇప్పుడు ఎంక్వైరీ కమిటీలు ఎందుకోసం, ఎవరి కోసం, ఎవరిని మభ్యపెట్టడం కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నారో ప్రజలకి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆ రోజు ప్రతిపక్షంలో ఒక మాట మాట్లాడారు, ప్రతిపక్షంలో మీరే అసెంబ్లీలో ఆమోదం తెలిపారు. మళ్ళా ఇప్పుడు రాజధాని నిర్మాణం పూర్తవుతుండగా ఆ పూర్త కానటువంటి మిగిలిన పనుల్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటే మళ్ళా ఇవాళ దాన్ని వ్యక్తిగత కక్షతో మీరు పరిపాలన కొనసాగిస్తూ ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. ఇవాళ 6 రోజుల్లో చేసిన పరిపాలన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన వల్ల అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని లేదు, ఆంధ్రప్రదేశ్కి ఒక్క పారిశ్రామికవేత్త ఇటువైపు కన్నెత్తి చూడాలంటే భయపడతా ఉన్నాడు. ఇన్వెస్ట్మెంట్స్ లేవు, అభివృద్ధి లేదు. ఎంతసేపు నేను పట్టిందే పట్టు, నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అనే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది, మొండి వైఖరితో వెళ్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. గతంలో ఏ ముఖ్యమంత్రులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాగా ఏ ముఖ్యమంత్రులు పరిపాలన చేయలేదు. స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల చరిత్రలో అనేక మంది ముఖ్యమంత్రులు మారారు, ఏ ముఖ్యమంత్రి కూడా వ్యక్తిగత కక్ష సాధింపుల కోసం రాష్ట్రాన్ని నాశనం చేయలేదు, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేదు. ఇది కొత్తగా అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి వల్ల ఇవాళ రాష్ట్రం మొత్తం తిరోగమనంలో వెళ్తూ ఉంది. దాన్నే రేపు ప్రజలకు తెలియజేస్తాం. ఖచ్చితంగా అమరావతిలో మేము ఏం చేసామో చెప్తాం. అమరావతి భవిష్యత్తు తరాలకి, తెలుగు ప్రజలకి, ఈ ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరమో కూడా తెలియజేస్తాం. ఖచ్చితంగా అమరావతి రాజధాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో, ముఖ్యమంత్రి వైఖరి ఏంటో స్పష్టం చేయాలని మరొక్కసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఐదు శాతం పనులు చేశామా లేదంటే కొన్ని పనులు 90% పూర్తయినాయా? ఇవన్నీ నిజాలు మాటల్లో కాదు చేతల్లో చూపించాలనే మీడియాని తీసుకెళ్ళి తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు పరిస్థితి ఏంటి? అమరావతి ప్రకటించినాక ఏం అభివృద్ధి చేశాం? అమరావతి రాజధాని చేసిన తర్వాత ఎంత ఖర్చు పెట్టాం, ఏ నిర్మాణాలు చేశాం చూపించడం కోసమే రేపు పర్యటన చేయబోతా ఉన్నాం. దాన్ని మీడియా సాక్షిగా, మీడియా
తీసుకెళ్లి మీడియా ద్వారా ఈ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలకి చూపెట్టబోతా ఉన్నాం. ఇవాళ ఎవరైతే ఇవాళ మాట్లాడుతూ ఉన్నారో, పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చారు, పక్క ఊళ్ళ నుంచి పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి నిరసన తెలుపుతాం, ఏమీ చేయలేదు, వేల ఎకరాలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మంత్రులు కొనుక్కున్నారు, మమ్మల్ని బలవంతంగా మా భూమి సేకరించారు అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ప్రభుత్వం నిగ్గు తేల్చాలి. ఇవాళ ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, వ్యవస్థ మీ చేతుల్లో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైనా అక్రమాలు జరుగుంటే బయట పెట్టవలసిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. దాని మీద కూడా నిజాలు నిగ్గు తేల్టం కోసమే అమరావతికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. ఖచ్చితంగా ఇప్పుడు భూమి నేను ఇందాక చెప్పా 29 గ్రామాలు 33,000 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమితో కలిపి 50,000 ఎకరాలు. ఈ 50,000 ఎకరాలు భూమి అయితే ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళలేరు, భూమి అక్కడే ఉంది. మొత్తాన్ని కూడా కోర్ క్యాపిటలు సీడ్ క్యాపిటలు సిఆర్డిఏ ద్వారా ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని మొత్తాన్ని ప్లానింగ్ చేయడం జరిగింది. అంతర్జాతీయ సంస్థలు కూడా వచ్చి అద్భుతమైన అమరావతి నిర్మాణానికి తమ సహకారాన్ని ఇచ్చి ప్లాన్లు ఇచ్చి అన్ని రకాలుగా సపోర్ట్ చేసినాయి. ఎక్కడ ఏమి జరిగిందో ఇవాళ ఈ ప్రభుత్వం ఇందాడు అదే చెప్పా, 2 లక్షల కోట్లు అవినీతి జరిగిందన్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా అడ్డగోలుగా 2 లక్షల కోట్లు గతంలో పాలకులు సంపాదించారన్నారు. మా భూమిని బలవంతంగా రైతుల భూమిని తీసుకున్నామన్నారు. ఎవ్వరు కూడా ఒక్క సెంటు భూమి కూడా బలవంతంగా తీసుకోవడం అనేది ఎక్కడా లేదు. ఆ రోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛందంగా రైతులు రాజధాని కోసం ఇచ్చారు. అమరావతిలో ఏమీ లేని 29 గ్రామాల ప్రాంతంలో అమరావతి అనే ఇంటర్నేషనల్ క్యాపిటల్ సిటీని నిర్మించడానికి కృషి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారు, నాశనం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. దీని మీద పూర్తి స్థాయిలో చర్చకి తెలుగుదేశం పార్టీ సిద్ధం. ఏమి జరిగిందో, తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా నాశనం చేసిందో తెలియటం కోసమే ఈ పర్యటన. అన్ని మీడియాని జాతీయ మీడియాని కూడా పిలుస్తున్నాం, జాతీయ మీడియాని కూడా తీసుకెళ్తాం. ఎందుకు నాశనం చేశారు? ఒక ప్రధానమంత్రి ఫౌండే శంకుస్థాపన చేసిన రాజధాని ఎందుకు మీరు ఇవాళ మీ వ్యక్తిగత కక్షల కోసం నాశనం చేశారు చెప్పవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ఈ ముఖ్యమంత్రి మీద ఉంది. కాబట్టే ఖచ్చితంగా దీని మీద ఈ ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి. అసలు అమరావతి మీద మీ స్టాండ్ ఏంటి? రాష్ట్ర రాజధాని మీద రోజుకు ఒక ప్రకటన చేస్తూ ఉన్నారు. మీ ఇష్టారీతిన ప్రకటన చేయడానికి ఇదే మీ సొంత వ్యవహారం కాదు, మీ పార్టీ వ్యవహారం కాదు, ఇది 5 కోట్ల మంది సంబంధించినటువంటి ప్రజల వ్యవహారం. ఒక రాజధాని ఒకటి ఒక ప్రాంతం అనుకున్న తర్వాత దానికి శంకుస్థాపన చేసిన తర్వాత మీరు కూడా అసెంబ్లీలో ఆమోదం తెలిపిన తర్వాత మళ్ళా ఇవాళ అధికారంలో రాగానే మీరు ఏ ప్రయోజనాల కోసం ఎన్ని మాట్లాడుతూ ఉన్నారు, ఏ వెనకాల ఏ రహస్య ఎజెండా ఉంది మీకు? దాని మీద ఈ ప్రభుత్వం మాట్లాడాలి. ఈ ప్రభుత్వం అమరావతి మీద ఒక స్పష్టమైన మాటని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలని కూడా డిమాండ్ చేస్తాం. మంగళగిరి శాసనసభ్యుడు ఆర్కే
గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక విధాలుగా ఆనాటి ముఖ్యమంత్రి మీద అవాస్తవాలు చెప్పి కోర్టులకు వెళ్ళాడు. కోర్టులు ముట్టుకెళ్ళేసినాయి. ఎక్కడ అతను తీసుకొచ్చినటువంటి లండన్ నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్లు నివేదిక తీసుకొస్తే దానికి కూడా కోర్టు చివాట్లు పెట్టింది. నువ్వెవడవయా, నీకే సంబంధం అయ్యా, నీకు సంబంధం లేని వ్యవహారంలో నీ జోక్యం ఏంటయ్యా అని చెప్పి ఆ రోజున కోర్టు ముట్టుకెళ్ళేసింది. అయినా సరే ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా ఈ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా మేమేమంటున్నామంటే ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేమేదన్నా తప్పులు చేస్తున్నా, ఏదన్నా మేము ఇంకేమన్నా అవినీతికి పాల్పడినా ఇవాళ మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. ఇవాళ మీరు కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం కూడా లేదు. మీరే విచారణ చేయండి. మీరు ఆల్రెడీ సబ్ కమిటీలు వేశారు మంత్రులతో, ఎక్స్పర్ట్ కమిటీ వేశారు అధికారులతో, ఇంకా ఎవరెవరు రిటైర్డ్ అధికారులను కూడా తీసుకొచ్చి ఎక్స్పర్ట్ కమిటీలో ఇంక్లూడ్ చేశారు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, గత ప్రభుత్వంలో ఏమైనా అవకతవకలు ఉంటే బయటికి తీయండి, లేదు మీరు కోర్టుకు వెళ్తారంటారా, దాంట్లో కూడా సిద్ధమే. మీరు ఎక్కడికి వెళ్ళినా కడిగిన ముచ్చునాగా ఏ తప్పు గత ప్రభుత్వ హయాంలో జరగలేదు, ఏ ఒక్క రూపాయి అవినీతి జరగలేదు, ఏ ఒక్క అంగుళం భూమి కూడా మీకులాగా గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి విధానంలో ఎవరికి కట్టబెట్టలేదు, దోచిపెట్టలేదు. కాబట్టి మా మీద ఏ విచారణకైనా సరే సిద్ధంగా ఉన్నాము. మీరు కోర్టులకు వెళ్ళినా, సబ్ కమిటీలు వేసినా, ఎక్స్పర్ట్ కమిటీలు వేసినా దేనికైనా మేము రెడీగా ఉన్నాం. కానీ మీరు నిరూపించలేని పక్షంలో మీరు అబద్ధం చెప్పారు, మీరు మోసం చేసే అధికారంలోకి వచ్చారు, కాబట్టి క్షమాపణ చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంతమంది వచ్చారు దగ్గరికి? వాళ్ళ వెళ్ళారా? వాళ్ళు అక్కడ వాళ్ళు ఎవరు కాదు, వైసీపీ. మరి వాళ్ళ కనబడతలేదా? మనం ఇప్పుడు 10 లక్షలు చేయింది వాళ్ళ, 4 కోట్లు 3 కోట్లకి ఎకరం వెళ్ళిందంటే కూర్చో.